వస్తూ ఉంటే కొంచెం కేసెస్ 2 to 3 వీక్స్లో ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు అండ్ ప్రజాప్రతినిధులు అండ్ ప్రెస్ తరఫున మీడియా తరఫున మీరు సపోర్టివ్గా ఉంటే ఇంకా కేసెస్ ఇంకా తగ్గుముఖం బట్టి పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటి వరకు మన ఈ సెకండ్ వేవ్లో మనకు మా పిహెచ్సి పరిధిలో వచ్చిన పాజిటివ్ కేసెస్ 682 కేసెస్ పాజిటివ్ వచ్చినాయి. దాంతో మనకు రికవర్ అయిన కేసులు 398 మంది మంచిగా హెల్తీగా రికవర్ అయ్యారు. దాంట్లో ఇప్పుడు మనకు వచ్చేసేసి యాక్టివ్ కేసులు ఇప్పుడున్న యాక్టివ్ కేసులు వచ్చేసేసి 284 మంది ఇంకా యాక్టివ్ కేసెస్ ఉన్నాయి మనకి. సో ఇంకా ఏంటంటే రికవరీ రేట్ అనేది ఇంకా ఇంప్రూవ్ అయ్యింది. హాస్పిటల్ అడ్మిషన్ అనేది కొంచెం తగ్గింది. కాబట్టి ఏంటంటే మనం ఈ ముందుకటి మందులు నమస్కారం. నేడు కరోనా కేసులు విపరీతంగా పెరగడం వల్ల ముందుకటి మండలం దీనికి అనుగుణంగా మనం చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా పోలీసు వాళ్ళు మాస్క్ పెట్టని వారికి జరిమానా విధించడం, అవసరం లేకుండా బయట తిరిగే వారికి వాళ్ళ మీద పిల్లలు ఉండడం ప్రోత్సహించడం, అలాగే గ్రామ పంచాయతీ తరఫున కూడా మన వివిధ గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ కూడా చాలా కష్టపడి ప్రజలకు అవగాహన కల్పించడం మైక్ల ద్వారా నైట్ ద్వారా, మళ్ళీ శానిటేషన్ పరంగా కూడా శానిటేషన్ సిబ్బంది కూడా ప్రతి గ్రామంలో కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. యాక్టివ్గా పనిచేసి ఎక్కడెక్కడ వాళ్ళ సూచనలు ఇవ్వాలి అక్కడ సూచనలు ఇస్తున్నారు. శానిటేషన్ కూడా పెద్ద ఎత్తున పికప్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి వస్తున్న ఆదేశాలను మన మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్న ఆదేశాలను ఖచ్చితంగా ప్రజలకు అందేలా వాళ్ళ మైకుల ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఊళ్ళో కూడా అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో టెస్ట్ కొంచెం టెస్ట్ మన ప్రభుత్వం టెస్ట్ లిమిట్ చేశారు. లిమిట్ చేసిన కానీ ఇదివరకైతే మనకు సింప్టమ్స్ అంటే లక్షణాలు కోవిడ్ లక్షణాలు ఏది ఏ ఒక్కటి లక్షణాలు ఉన్నా కానీ టెస్ట్ కోసం ఆగకుండా ఖచ్చితంగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మనం సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు శుభాకాంక్షల కోసమైనా సరే దేనికోసమైతే ప్రభుత్వ ఆదేశాల అనుసారంగా 50 మందికి పైన భూమి కూడకుండా వాళ్ళు నిర్వహించుకోవచ్చు. అది కూడా ఇంటిమేషన్ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంటిమేషన్ ఇచ్చేసి 50 మందికి పైన కాకుండా చేసుకోవాలి. పర్మిషన్స్ లాంటివి అయితే ఇప్పటికి మనకి ఏం ఆదేశాలు లేదు. పర్మిషన్స్ హ్యూమన్ ఆదేశాలు వస్తే మేము పర్మిషన్స్ కూడా ఇస్తాము. అలాగే ఇప్పుడు మనము ఇప్పుడు చూస్తున్నాము చాలా చిన్న చిన్న గ్రామాల్లో పచ్చదనంగా లాక్డౌన్ చేసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు పెద్ద గ్రామమైన మన నందిపేటలో కూడా ఈ 5వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఒక వారం పాటు కంప్లీట్ లాక్డౌన్ కోసం సహకరించారు. ఇక్కడ మన వ్యాపారాలు ఉన్న వాళ్ళందరూ సహకారంతో మొన్న మాట్లాడేసి కంప్లీట్ లాక్డౌన్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం స్వచ్ఛందంగా. ఇందులో అందరూ ఇది బాగా నిర్వహించడం జరుగుతుంది. ఇది అందరూ సహకరిస్తున్నారు. ఈ లాక్డౌన్లో చూస్తున్నాం అందరు కూడా ఇది లాక్డౌన్ ఒక 1 వీక్ మనం పెట్టడం వల్ల బయట మూమెంట్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళ లక్షణాలు వాళ్ళు గుర్తించి ఇంట్లో ఉండి వాళ్ళ లక్షణాలు గుర్తించి ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది బయట దిగకుండా. ఏ అవసరం ఏదైనా ఎమర్జెన్సీ అవసరాలు తప్ప ఏది హెల్త్ మెడికల్ మళ్ళీ ఏం పాలు కూరగాయలు అట్లాంటి అవసరాలు తప్ప మిగతా దేనికి కూడా బయటికి రాకుండా నిజంగా కూడా వాళ్ళకి లక్షణాలు ఉన్నాయి మా బాడీలో లక్షణాలు ఉన్నాయి అనుకుని ఇంకా గుర్తించే సమయం దొరుకుతుంది బయట తిరగకుండా. గుర్తించాయంటే ట్రీట్మెంట్ చేసుకోవడం, ఐసోలేషన్ ఉండడము, కన్సర్న్డ్ మన ఏఎన్ఎంలు మీ ఊరు పరిధిలో ఉన్న ఏఎన్ఎం ఆశా వర్కర్ల సలహాల మేరకు ట్రీట్మెంట్ మొదలుపెట్టుకోవడము అట్లా చేస్తేనే మనకు ఎంతో కొంత నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఇట్లా ఇంకా మనకు అట్లాగే ఇప్పుడు కొత్తగా మనకు కోవిన్ యాప్ అని ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఇప్పుడేంటంటే నా వ్యాక్సిన్ ఇవ్వడం అనేది ముందులాగా మన పిహెచ్సి సెంటర్లోకి వస్తే వ్యాక్సిన్ ఇవ్వడం అనేది కొంచెం పద్ధతి మార్చారు. ఇందులో భాగంగా ఏంటంటే మాకు ఖచ్చితంగా యాప్ అయినా సరే ఆన్లైన్ యాప్ అయినా ఆన్లైన్లో మన టెలిఫోన్ మన ఫోన్ యాప్లో అయినా సరే కంప్యూటర్ ఇంటర్నెట్ ద్వారా అయినా సరే ఆ యాప్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఏ రోజు మనకు వ్యాక్సిన్ కావాలి చదువురాని వాళ్ళకు కూడా దగ్గర చదువుతున్న వాళ్ళు చేయించండి వాళ్ళకు ఎవరెవరికి అవసరం ఉందో దాంట్లో అందరికి అవసరమే కాబట్టి ఎవరెవరికి నిజంగా కూడా తొందరగా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఎవరికైతే రోగాల బారిన పడే అట్లాంటి పర్సన్స్ ఎవరైనా సరే వాళ్ళకి దగ్గర ఉండి వాళ్ళకి రిజిస్టర్ చేయించి వ్యాక్సిన్ ఇప్పించే ప్రయత్నం చేయండి యూత్ అందరూ. దానివల్ల మనకు ఎఫెక్టెడ్ పర్సన్స్ తగ్గిపోతారు. వ్యాక్సిన్స్ వాళ్ళు వ్యాక్సిన్ వల్ల వాళ్ళకు వచ్చే
చిన్న జ్వరమే కదా, ఏముంది నాకు వస్తుంది ఏముంది, నేను టెస్ట్లో వచ్చేసి ఒక టెస్ట్ చేయించిన నెగిటివ్ వస్తుంది, నెగిటివ్ వచ్చినా కానీ నేను ఫ్రీ అయ్యే కదా అని అనుకోవడం, నెగ్లెక్ట్ చేయడం, దానివల్ల కూడా చిన్న వయసు వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందికరంగా అవుతుంది వాళ్ళకు కూడా. అట్లా కాకుండా చిన్న పెద్ద ఎవరైనా సరే ఎలాంటి సింటమ్స్ కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా టెస్ట్తో సంబంధం లేకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. ట్రీట్మెంట్ నడుస్తుంది, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడంలో నష్టం ఏం లేదు, మన బాడీ కూడా మంచిదే, ఎందుకంటే అందులో విటమిన్స్ మినరల్స్ అట్లాగే మన ప్రోటీన్ ఫోర్స్ కావాల్సినవి, చిన్న యాంటీబయాటిక్స్ యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి కోర్స్ చేసుకోవడంలో కూడా ముందస్తుల జాగ్రత్త కూడా కానీ చిన్న సింటమ్స్ అన్నమానంతో ఉన్నా కానీ వేసుకోవడం మొదలు ట్రీట్మెంట్ మొదలు పెట్టుకోవడం వల్ల మనకి ఏ తప్పు లేదు, అది మనకే మంచిది. టెస్ట్ కోసం వెయిట్ చేయకుండా స్టార్ట్ చేయడం బెటర్. ఇది అందరూ ఫాలో కావాలని. ఈ షాప్ల వాళ్ళు వచ్చి మాకు ఈ కరోనా ఇబ్బందిగా ఉంది, మీరు తక్షణమే ఏదైనా నిర్ణయం తీసుకున్నారు అనడం వల్ల ఈరోజు వారం రోజులు బంద్ ప్రకటించడం జరిగింది. ఆ యొక్క వారం రోజుల బంద్ ప్రకటనకు కూడా ప్రతి ఒక్కరికి కూడా సహకరించారు. ఈరోజు ప్రతి షాపు మేము ఎక్కడ చూసినా ఏ షాప్ అయినా కానీ చిన్న షాప్ నుండి పెద్ద షాప్ వరకు ఉన్నవారు లేనివారు అనకుండా ప్రతి షాప్ వారు సహకరించినందుకు ప్రతి వారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం. వాస్తవానికి రోజుకు 4, 5, 6 చొప్పున ఇక్కడ చావులు ఉంటున్నాయి. ఈ యొక్క చావులు చూస్తుంటే భయాందోళనకరంగా ఉంది. నందిపేట పరిస్థితి బాగా విజృంభణ చేస్తున్న ఈ కరోనా సమయంలో ఈ యొక్క నిర్ణయము అన్ని షాపుల వారు ఆహ్వానించడము, అన్ని షాపుల వారు హర్షించి వీటిని బంద్ చేయడము చాలా సంతోషకరమైన విషయము. అంతేకాకుండా ఈ కరోనా మహమ్మారిని ఖచ్చితంగా మనకు జనాల రద్దీ లేని ఎడల కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ ఉంటే ఖచ్చితంగా దీన్ని జయించవచ్చు అన్న ఉద్దేశంతో, ఒక వారం రోజులు ఎవరు కూడా కలవకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఒక మెడికల్ షాపులు, ఒక పాల దుకాణాలు మాత్రమే, పాల దుకాణాలకు కూడా 2 గంటల సమయం మాత్రమే ఇచ్చి ఈరోజు వారం రోజులు దీన్ని కేటాయించడం జరిగింది. దయచేసి కరోనా అంటే ఎవరు భయపడకండి ప్రజలు, నందిపేట గ్రామ ప్రజలు కానీ ఎక్కడ కానీ కరోనా అంటే ఎవరు భయపడకండి. దయచేసి మీ ఇంట్లో పిల్లలు ఉన్నారని భయపడండి, మీకు తల్లిదండ్రులు ఉన్నారని భయపడండి, మీకు ఒక ఫ్యామిలీ ఉన్నదని భయపడండి. వాస్తవానికి మీరుంటేనే ఫ్యామిలీ, మీరుంటేనే షాపులు, మీరుంటేనే దంద. కాబట్టి మన కోసము మన నందిపేట కోసము ఈ వారం రోజులు ఏదైతే నిర్ణయం తీసుకున్నామో ఇదే రోజు ఈరోజు బంద్ పెట్టినట్టుగా ఒక వారం రోజులు అందరూ సహకరిస్తారని నందిపేట గ్రామ ప్రజలకు, వ్యాపారస్తులకు, కొనుగోలుదారులకు, వినియోగదారులకు అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. మీ యొక్క పాదాలకు నమస్కారం చేసి మరీ చెప్తున్నాం, ఎందుకంటే నందిపేట బాగుంటేనే మనమందరం బాగుంటాం. ఈరోజు మీ యొక్క పోలీస్ సిబ్బంది కానీ, డాక్టర్స్ కానీ, అదేవిధంగా కార్మికులు కానీ మా యొక్క క్షేమం కోరుతున్నారు. కాబట్టి మాకు సహకరించి మేము చెప్తున్న ఖచ్చితంగా పాటించి అందరూ ఆరోగ్యంగా ఉంటూ అందరి ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పేసి మరి ఒక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను.